జర్నీలో అంటే యాజ్ అన్ యాక్టర్ మీ ఇద్దరు కలిసి రావడం అండ్ త్రూ అవుట్ సినిమాలు రకరకాలు చేయడం అండ్ ఇప్పుడు మజిలీ, వెన్ యూ లుక్ బ్యాక్ అండ్ వెన్ యూ సీ ఇట్ ఈచ్ అదర్, అప్పటికి ఇప్పటికి మీలో యాజ్ అన్ యాక్టర్ ఎంత ప్రొఫౌండ్ అయ్యారు అంటారు, లేకపోతే వాట్ ఆర్ ద థింగ్స్ యూ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్ యాజ్ యాక్టర్స్, నాట్ పర్సనల్? ఐ థింక్ మోర్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇంకా లుకింగ్ బ్యాక్ మన ప్రీవియస్ మూవీస్ చూస్తేనే అది ఒక లెర్నింగ్ కర్వ్, యూనో. ఎప్పుడైతే ఇన్ఫాక్ట్ టీవీలో ఇఫ్ వన్ ఆఫ్ అవర్ ఫిల్మ్స్ ఆర్ సాంగ్స్ ఆర్ కమింగ్, వెంటనే షీల్ మేక్ మీ చేంజ్ ఇట్, ఎందుకంటే అంత ఎంబారసింగ్ ఉంటుంది, యూనో. ఇట్స్ వి ఆల్వేస్ ఎందుకు అలా చేస్తాం, ఎందుకు అది అది ఆ క్లోజ్ చేసుకున్నాం, ఎందుకు అలా యాక్టింగ్ చేస్తాం, యో. సో యా, దట్ ఐ థింక్ జస్ట్ లుకింగ్ బ్యాక్ అట్ ఆల్ ఆ ప్రీవియస్ ఫిల్మ్స్, అదే ఒక లెర్నింగ్ కర్వ్ మోర్ దెన్ లుకింగ్. అందరికి అలా అనిపిస్తుందేమో కదా, ప్రీ వెనకాల చూసుకుంటే అది తెలియదు. ఐ ఫీల్ లైక్ వి ఫీల్ మోర్. మీకు కూడా అలాగే అనిపిస్తుంది? 100%. నేను ఎందుకు ఇప్పుడు ఏమాయ చేసావే టీవీలో వస్తే, అబ్బా వాట్ వాజ్ ఐ డూయింగ్, అసలు ఏం చేస్తున్నాను అప్పుడు, యాడ్ సచ్ అ బిగ్, ఇప్పుడు ఏమాయ చేసావే వచ్చుంటే ఐ హడ్ డన్ సచ్ ఎ బెటర్ జాబ్, యూనో. ఆ థాట్స్ ఎప్పుడు రన్ అవుతానే ఉంటాయి. సో ఐ థింక్ ఇట్స్ గుడ్, బట్ ఇట్స్ ఆల్సో గుడ్, వెరీ గుడ్, బికాజ్ యూ ఒక యాక్టర్ కి ఐ థింక్ బిగ్గెస్ట్ క్వాలిటీ షుడ్ బి వి షుడ్ కీప్ గ్రోయింగ్. సో యాక్టర్ కదా, ఎవరైనా లెర్నింగ్ స్టార్ట్స్ ఇన్ వూంబ్ and ends in tomb and so should all life you just learning kada anni vachese anukunte ante aru ee video meeku nachinatlayite like cheyandi share cheyandi maa movie blends channel ni subscribe avadam maatram marchipokandi.